ఎక్స్క్యూజ్ మీ, మీ ఎండి ఉన్నారా? ఉన్నారండి, అదేనండి సార్ రూము. మన కళ్ళ చూడేటట్లు భయపడి చచ్చింది. మే కమిన్. ఉచ్చపోసుకోనికి పర్మిషన్ కావాలా? వచ్చి పోసుకో. చచ్చి ఇంక నేను లేడీస్ దానిలోకి వెళ్ళలేదు. మే కమిన్. రండి మన్మధరావు గారు. నమస్తే భగవాన్ గారు. పెడుతున్నాడు ఇక్కడండి చెయ్యి. ఈ అద్దాలతో చచ్చిపోతున్నాయి బాబు. 5 feet డిస్టెన్స్ లో ఏది సరి కనిపిస్తుంది అనుకోండి. ఏమయ్యా డిజైన్ రెడీయా? సార్ చూడండి. ఎవరి బేబీ? అద్దాలు పెట్టి చూడండి. అయ్య బాబాయ్ పాలిటిక్స్ మనకు వద్దులేండి. ఏమయ్య ఎవరు? లక్ష్మీరాయ్. జస్ట్ యావరేజ్. ఇదేంటి ఇంకో పీసా? అవునండి. ఏమై పేరు? మధుమతి అండి. సూపర్ గా ఉంది కదా సార్? అవును సూపర్ గా ఉంది. యాడ్ కూడా నువ్వే తీసుకో, డబ్బులు కూడా నువ్వే ఇచ్చుకో. ఏం పీసులు అండి, ఒక్క పీసు బాగలేదు, అన్ని సెకండ్ ఫేసులు. సార్ 3 days టైం ఇవ్వండి, అదిరిపోయే మోడల్స్ తీసుకొస్తాను. లేకపోతే వేరే ఏజెన్సీ చూసుకోవచ్చు. వస్తుంది అమ్మాయిలు సూపర్ గా ఉండటం కాదు, కొంచెం కోఆపరేటివ్ ఉండాలి. అర్థం కాలేదా? నాకు అర్థమైంది సార్, నేను చూసుకుంటాను. నువ్వుగా చూసుకోవాల్సింది. నేను అమ్మాయి రెడీ అవగానే ఫోన్ చేయండి, నేను వచ్చి చూసుకుంటాను. అర్థమైందా? అలాగే అండి. కళ్ళోడు పెట్టుకెళ్ళండి. థ్యాంక్స్. ఏంటన్నా గౌతమ్, నీలో క్రియేటివిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది. సిటీలో అమ్మాయిలే లేరా? అమ్మాయిలు ఉన్నారు సార్, కానీ అందమైన అమ్మాయిలే దొరకలేదు. అందాలు మనల్ని ఎత్తుక్కుంటూ రావాయా? వాటిని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి. మనకు కావాల్సిన యాడ్కి మోడల్ ఎలా ఉండాలంటే పక్కింటి అమ్మాయి ఎలా ఉండాలి, తెలిసిన అమ్మాయి ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, అందకుండా ఉండాలి. మనకి ఇదే లాస్ట్ ఛాన్స్.